విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పొంచాలి గ్రామంలో ముగ్గురు గ్రామ వాలంటీర్ను మండల అభివృద్ధి అధికారి తొలగించారు. కేవలం రాజకీయ ఒత్తిళ్లతోనే తమను విధుల్లోంచి తొలగించడం జరిగిందని గండుపిల్లి రాంబాబు, పల్లి గోవింద, పినిశెట్టి శ్రావణి ఆరోపించారు. 50 ఇళ్లలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయించలేదని, మాపై కక్షపూర్తిగా నాయకులు వ్యవహరించి తొలగించడం జరిగిందని వాలంటీర్లు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 50 ఏళ్లకే వాలంటీర్ సేవలు ఉండాలని, ప్రజా నాయకులు వెనుక ఉండకూడదని ముఖ్యమంత్రి చెప్పిన ఇక్కడ పాచిపెంట మండలంలో ప్రజా నాయకులు, మేము ఓట్లు వేయించలేదనే మాపై కక్ష కట్టి వాలంటీర్ల సేవల నుంచి మమ్మల్ని తీసివేశారని, అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్లు సేవరత్న, సేవమిత్రక గాను మాకు అవార్డు రావడం కూడా జరిగిందని, అలాగే కోవిడ్ వ్యాక్సిన్ లో కూడా ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించి ఒక్కొక్కరి చేత వ్యాక్సిన్ వేయించడం కూడా జరిగిందని చెప్పారు. అలాగే ఈ వాలంటరీ సేవ నుంచి మమ్మల్ని తీసివేసినందుకు కారణం చెప్పి, ఏ కారణం చేత మమ్మల్ని తీసివేశారో కారణాలు చూపించాలని వాలంటీర్లు కోరుతున్నారు. ముగ్గురు మాత్రమే తీసి, ఇద్దరు మాత్రం వాళ్ళ మనుషులు అనేసి, వాళ్ళ రాజకీయాలు, వాళ్ళకి వైసీపీ తరుపులు ఆనందం అని చెప్పేసి వాళ్ళిద్దరిని మాత్రం ఉంచుకొని మిగతా వాళ్ళు మా ముగ్గురు మాత్రం తీయడం జరిగిందండి. 21 అని 50 ఇళ్ళు అందుబాటులో ఉన్నాము, సచివాలయం అందుబాటు లేదని చెప్పారు. డైలీ కూడా సంతకాలు మేము సచివాలయంలో పెడతాను, ఆధారపట్టిక కావాలంటే చూసుకోండి. ప్రతి నెల కూడా 5000 మాకు శాలరీ టాప్ పడుతుంది. 5000 మా అందుబాటులో లేకపోతే మాకు 5000 ఎలా పడుతుందండి? మేము జాబ్ చేయకపోతే ఎలా పడుతుంది? ఏ పనులు కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అనేసి, సరిగ్గా కరోనా అవ్వచ్చు లేదా 42 కాలమ్స్ డేటా అవ్వచ్చు, వెంటనే దీనివల్ల శాతంలో సెక్రటరీ గారు ఇబ్బంది పడుతున్నారు అనేసి ఎంపీడీ గారికి రిపోర్ట్ చేశారు. దాని ప్రకారంగా ఆవిడ ఆదేశాల ప్రకారంగా నేను విచారణ చేసి రిపోర్ట్ వాలంటీర్లు నియామకం అయినా సరే, వాళ్ళకి విధుల నుంచి తొలగించే అధికారం అయినా సరే, పూర్తిగా ఎంపీడీ గారికి అధికారం ఉన్నాయి సార్. వాలంటీర్స్ సరిగా తమ విధులు నెరవేర్చట్లేదని పంచాయతీ సెక్రటరీ గారు ఎంపీడీ గారికి రిపోర్ట్ చేశారు. పంచాయతీ కార్యదర్శి వారు వారికి 3 మెమోలు ఇచ్చారు, అయినప్పటికి కూడా వారిలో మార్పు రాలేదు ఉద్యోగపరంగా. తర్వాత ఎంపీడీఓ గారు నన్ను ఈవార్డీగా నన్ను విచారణాధికారిగా వేశారు. నేను 15వ తేదీన ఎంక్వైరీ చేసి రిపోర్ట్ని ఎంపీడీఓ గారికి సబ్మిట్ చేశాను. అయితే అభియోగాలు మోపారు సెక్రటరీ గారు తన రిపోర్ట్లో, ఆ రిపోర్ట్లో అభియోగాల మేరకు నేను ఎంక్వైరీ చేశాను.